అదే మా మీద ఒక తప్పుడు కేసు పెట్టారు అది న్యాయస్థానంలో ఉంది గౌరవనీయ న్యాయమూర్తులు ఏ తీర్పు చెప్తే దానికి మేము కట్టుబద్ధులై ఉంటాం మేము తప్పకుండా తల వంచుతాం న్యాయస్థానానికి ఎప్పుడు సంఘీభావంగా ఉంటాం పూర్తి స్థాయిలో ఆ తీర్పును అమలు చేసే ప్రక్రియలో మేము ముందు భాగాన ఉంటాం న్యాయస్థానంలో ఉన్న కేసు ఒకటి మేము యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు మా యాజమాన్యం అండ్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి గారు కానీ ఏం చేస్తున్నారు మీరు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ బాండ్ ఫుల్ఫిల్ చేయడానికి పిలిచారు ఒకసారి రైట్ ఎల్లొచ్చాం ఎల్లొచ్చిన తర్వాత ఏం చేశారు 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు తప్పేమీ లేదు పోలీసులు బాగా పనిచేస్తున్నారు కదా ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు సోదరి షర్మిల గారు అన్నారు కదా పోలీసులు బాగా పనిచేస్తారు మా స్టేట్ అని బాగానే పనిచేస్తున్నారు మేము కూడా ఒప్పుకుంటాం ఇచ్చారు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే మా యాజమాన్యం వెళ్ళారు మూర్తి గారు వెళ్ళారు ఏం చేశారు మార్నింగ్ 10:30కి లోపల పిలిచారు కూర్చోబెట్టారు 6 గంటల తర్వాత ఒక ఆఫీసర్ వస్తారు ఏం సార్ బాగున్నారా టీవీ 5 మీదేనా అని అడుగుతారు మరి టీవీ 5 మాది కాకపోతే మమ్మల్ని ఎందుకు పిలిచారు మరి రైట్ తర్వాత మెల్లిగా 6:00 పిలుస్తారు మళ్ళీ వస్తారు ఏదో చిన్న స్టేట్మెంటు మీ అబ్బాయిల పేరేంటి మీకు పెళ్ళి ఎప్పుడైంది మీరు ఎక్కడ పుట్టారు ఈ హైట్ ఎంత ఎందుకున్నారు మీరు హైట్ ఎందుకు పెరగలేదు ఏం కూరలు తింటారు ఆ కూరలు ఎందుకు తింటారు వేరే కూరలు ఎందుకు తింటారు సార్ ఇవి ప్రశ్నలు ఎస్ ఇవే ప్రశ్నలు టైం పాస్ తర్వాత 9:30కి వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టేసి ఎల్లుండి రండి అంటారు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడలో ఒక రోజు ఉండి మళ్ళీ ఇక్కడికి నెక్స్ట్ డే మళ్ళీ విజయవాడ అంటే ఈజ్ ఇట్ ద వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు పవర్ ఉంది కదా అని చెప్పి మీరేం చెప్పినా ప్రశ్నించరు కాబట్టి ఇదేనా సిఐడి పోలీసులు చేసేది సార్ రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు ఇసుక దొంగలు తాడేపల్లి కూడా ఎమ్మెల్యే అని చెప్పారు ఏమన్నా అరెస్ట్ చేశారా నోటీస్ ఇచ్చారా ఇళ్ల దొంగ కారుమూరి నాగేశ్వరరావు గారు అని చెప్పారు నోటీస్ ఇచ్చారా బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇసుక బయలుదేరితే రేవు నుంచి వినుకొండ వెళ్ళే లోపల మాయమవుతుందన్నారు ప్రజాధనం సార్ ప్రజాధనం అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఆయన చెప్పింది ఇసుక పంది కుక్కలు తింటాం ఏంటి సార్ ఇన్వెస్టిగేషన్ చేశారా సుమోటో తీసుకోండి సార్ మీరు ప్రజల కోసం ఉన్నారు ప్రజాధనం మీకు పన్నుల రూపంలో మీకు శాలరీస్ వస్తుంది వైసీపీ ప్రభుత్వం లేకపోతే టీడీపీ ప్రభుత్వం ఎవరెవరైనా ఉండొచ్చు కానీ మీకు శాలరీ ఇస్తుంది ప్రజలు నీరు దొంగతనం చేస్తానని చెప్పి ఆనవ రామనారాయణరెడ్డి గారు అన్నారు ఎవరిని అరెస్ట్ చేశారు సార్ ఎవరికి నోటీసులు ఇచ్చారు సార్ ప్రజాధనం ఇంత కొల్లబడుతుంటేనే మీరు మాట్లాడలేదు ఓ చిన్నది శ్రావణ్ కుమార్ గారు చెప్తారు ఏం జరిగిందో అన్యాయం సార్ పోలీస్ శాఖ ఇప్పటికైనా ఆలోచించుకోండి సార్ మీరు కనిపించే దేవుళ్ళని అందరూ ప్రార్థిస్తారు సార్ మిమ్మల్ని మీరు అరాచకాలు చేయకండి సార్ అప్రజాస్వామికంగా ఉండండి సార్ చట్టబద్ధంగా ఉండండి సార్ పోలీసులు ఎక్కడ కనపడ్డా శాల్యూట్ చేస్తారు సార్ మా పిల్లలు పోలీసులు అవ్వాలని కోరుకుంటాం సార్ అసలు పోలీసు ఉద్యోగం అంటేనే ఒక గొప్ప ఉద్యోగం సార్ సైనికుల తర్వాత మీదే ఉద్యోగం కానీ మీరు చేస్తుంది ఏంటి సార్ ప్రభుత్వానికి బాగా కొడతారా ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారా తప్పు సార్ తప్పు సరిదిద్దుకోండి సార్ ప్రజలు ఇప్పటికే మీరంటే పోలీసులు అంటే ఒక రకంగా కొంతమంది పోలీసులు కొంతమంది గ్రేట్ ఆఫీసర్స్ ఉన్నారు అసహ్యం పుడుతోంది సార్ దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేయకండి సార్ ఎస్ ఇవే విషయాలు మాట్లాడటానికి ముప్పాల సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది రాజమండ్రి నుంచి అలాగే శ్రవణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి అమరావతి నుంచి ఉన్నారు అలాగే షేక్ బాజీ గారు మరి ఈ కార్యక్రమానికి ఆపద్బాంధవుడు ఆయనే ఏం చేస్తాడో మరి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి బాజీ గారు ఉన్నారు అలాగే కృష్ణాంజనేయులు గారు ఇక మా సంఘం అధ్యక్షులు ఏపీజేఎఫ్ అధ్యక్షులు మనకి అమరావతి నుంచి ఉన్నారు శ్రవణ్ గారు నమస్కారం సార్ నమస్కారం సాంశివరావు గారు శ్రవణ్ గారు ఈ కేసు పూర్వపరాలు ఏంటి సార్ అసలు సాంశివరావు గారు తోటి ఈ ప్యానల్ సభ్యులందరికీ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ ఈ కేసు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో న్యాయ చరిత్రలోనే ఒక పెక్యులర్ కేసు సాంశివరావు గారు ఏప్రిల్ 6వ తారీఖున రాష్ట్ర యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్లో కొన్ని సిఫార్సులు చేసి రాష్ట్ర రాజకీయ నాయకులు అందరూ కూడా అపాయింట్ చేశారు అని చెప్పేసి నాకు ఒక ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్ని నేను టీవీ 5 యాజమాన్యంతో సంప్రదించి ఆ ఫైల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల రెఫరెన్సెస్ అన్నీ కూడా ఇలా చేశారు ఇది యూనివర్సిటీ యాక్ట్కి వ్యతిరేకం చట్టాలకు వ్యతిరేకం జడ్జిమెంట్స్కి వ్యతిరేకం అని నేను ఎక్స్పోజ్ చేశాను సాంశివరావు గారు అయితే 6వ తారీఖు ఏప్రిల్ చేసినటువంటి ఈ ఎక్స్పోజర్ సాంశివరావు గారు 22వ తారీఖు డాక్టర్ సుధాకర్ గారి కేసులో ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పి
సుధాకర్ గారు ముఖ్యమంత్రిని తిట్టారు, ప్రధానమంత్రిని తిట్టారు, కాబట్టి అతన్ని కొట్టడం సమంజసమే అని అప్పటి వరకు సోషల్ మీడియాలో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి అప్రచారాన్ని నేను సమర్థవంతంగా టీవీ ఫైవ్ ద్వారా తిప్పికొడుతూ ఇలాంటి వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉన్నప్పుడు దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు అని హైకోర్టులోను ఆర్గ్యూ చేసినటువంటి ఆర్గ్యుమెంటు టీవీ ఫైవ్ ద్వారా ప్రజలకు తెలియజేసినప్పుడు 22వ తారీఖున నా మీద టీవీ ఫైవ్ యాంకర్ మూర్తి గారి మీద చైర్మన్ నాయుడు గారి మీద క్రైమ్ నెంబర్ 8 of 2020 అని సిఐడి పోలీసులు ఒక క్రైమ్ కట్టారు శాంశివరావు గారు. 6వ తారీఖు ఏప్రిల్ చేసినటువంటి షోకి సంబంధించి 22వ తారీఖున సుధాకర్ గారి కేసులో సిబిఐ ఎంక్వైరీ వేసినప్పుడు దాన్ని మీరు రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ ఒక విషయం గమనించాలి శాంశివరావు గారు, సుధాకర్ గారి విషయాన్ని రిప్రజెంట్ చేసింది, సుధాకర్ గారి విషయాన్ని ప్రపంచానికి చూపించింది టీవీ ఫైవ్. దళితుల పట్ల సామాజిక అంశాల పట్ల మీరు టీవీ ఫైవ్ నిలబడిందని టీవీ ఫైవ్ యాజమాన్యాన్ని కూడా చేరుస్తూ ఒక ఎఫ్ఐఆర్ కట్టారు శాంశివరావు గారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఆ ఫైల్ సంపాదించింది నేను అని టీవీలో చెప్పాను, నేను ఆ ఫైల్ నాకు ఒక క్లయింట్ ఇచ్చాడు అని చెప్పాను, పోస్టల్ ద్వారా వచ్చిందని చెప్పాను. దానికి బాధ్యుడైతే ఒకవేళ ఉంటే బాధ్యత నేను వహించాలి తప్ప నేను ఏ టీవీలో ఛానల్ చెప్పాను ఆ టీవీ ఛానల్ని ఏ విధంగా వీళ్ళు బాధ్యులు చేస్తారు, ఆ చైర్మన్ గారిని ఏ విధంగా బాధ్యులు చేస్తారు, న్యూస్ వార్త ప్రసారం చేసిన టీవీ మీడియాను కూడా అమానవీయంగా అన్యాయంగా కేసులో ఇరికించారు అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క చర్య పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శాంశివరావు గారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కోపం ఉన్నా, వాళ్ళకి ఏమైనా ఇదున్నా, ఆ ఫైల్ ఎక్కడి నుంచి పోయింది అతన్ని బాధ్యం చేయాలి. ఆ ఫైల్ నా దగ్గరకు వచ్చింది కాబట్టి నన్ను బాధ్యం చేయాలి, కానీ టీవీ ఫైని లేకపోతే మీడియాని గొంతు నొక్కేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సరే శాంశివరావు గారు అయిపోయింది, కేసు పెట్టారు, మీరు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, నేను కూడా చట్ట ప్రకారం ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న విధానం ఒక్కసారి చూస్తే దేశ చరిత్రలో అసలు కొత్త ప్రొసీజర్ కోడ్ వీళ్ళు అమలు పరుస్తున్నట్టుగా ఉంది శాంశివరావు గారు. మీరు నమ్ముతారు, నేను ఈరోజు విచారణకు హాజరైన రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పలు దఫాలుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇక్కడ పెద్దగా అంశాలు ఏం లేవు శాంశివరావు గారు, నేను ఒప్పుకున్నాను, ఎస్టీవీ ఫైవ్లో మాట్లాడాను, మాట్లాడిన ప్రతి మాటలో నేను ఒప్పుకున్నాను, నేను ఏ విధంగానూ వెనక్కి వెళ్ళిపోవటం లేదు. ఎలాగ ఫైల్ వచ్చింది అని చెప్పినప్పుడు ఎలాగ ఫైల్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ టీం తప్ప నేను చెబితే మీరు వెళ్ళి పట్టుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులు ఉన్నదే ఎలాగ ఫైల్ బయటకు వచ్చిందో చూసుకోవడానికి, దానికి నన్ను మీకు ఎలాగ వచ్చింది చెప్పండి, మీకు ఎలాగ వచ్చిందో అని చెప్తే నేను ఎలాగ చెప్తాను, నాకు తెలియదు, నాకు పోస్ట్ ద్వారా వచ్చిందండి, ఎలాగ వచ్చిందో కనుక్కోవాల్సిన బాధ్యత మీరు కదా అని చెప్పేసి నేను అన్నప్పుడు అలా కాదు, మీరు ఎలాగ వచ్చిందో చెప్పేంత వరకు మిమ్మల్ని పిలుస్తూనే ఉంటామన్నారు. సరే ప్రభుత్వానికి సహకరించాం, పోలీసులకు సహకరించాం, మళ్ళా 2వ రోజు పిలిచారు శాంశివరావు గారు. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 10 గంటల వరకు ఒక 4 స్టేట్మెంట్లు, మూడు స్టేట్మెంట్లు రికార్డ్ చేయటం, రికార్డ్ చేసిందే స్టేట్మెంటే రికార్డ్ చేయటం, ఏమి కొత్త పదాలు లేవు. టీవీ ఫైవ్ మూర్తి గారిని, చైర్మన్ గారిని పిలిచిందే పిలిచి, మాట్లాడిందే మాట్లాడి, మమ్మల్ని ముగ్గురిని 3 రూమ్స్లో కూర్చోబెట్టి శాంశివరావు గారు, 3 ఆఫీసర్లు 10 పలు దఫాలుగా, ఏమీ కొత్త విషయాలు లేవు, అన్నీ పాత విషయాలే. నేను చెప్పాను మేము అన్నీ ఒప్పుకుంటున్నాం, ఎలాగొచ్చిందో ఫైల్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, కానీ మాకేం సంబంధం అంటే కాదు. మరలా మళ్ళీ నోటీస్ చేతిలో పెట్టారు, ఇలాగా వాళ్ళకి ఇష్టం వచ్చినంత వరకు పిలుస్తూనే ఉంటారంట. ప్రొసీజర్ కోడ్ వాళ్ళకి అమలు పరచాల్సిన అవసరం లేదంట. శాంశివరావు గారు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అంటే నేను ఇది ఎలిగేషన్ చేస్తున్నాను శాంశివరావు గారు, ఎందుకంటే నాకు నాకు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది. గంట గంటకి సెక్రటేరియట్ నుంచి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అందుతున్నాయి, ఎవరిని ఏ ప్రశ్న అడగాలి, ఎంతసేపు కూర్చోబెట్టాలి, ఎంతసేపు బయటకు వెళ్ళాలి. పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ ఇలాంటి గంట గంటకి పొలిటీషియన్ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తెప్పించుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఎస్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏఎస్పీ స్థాయి అధికారి. మీకు నిజంగా దీంట్లో తప్పు చేసామనిపించిందంటే అరెస్ట్ చేయండి, లేదా మీరు మేము అరెస్ట్ కాలేదు, మేము తప్పు చేసామనుకుంటే మా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఫ్రీ అండ్ ఫైనల్గా వదిలేయాలి. మమ్మల్ని ఏ క్షణానికి పిలవాలి, ఎన్ని గంటలకు భోజనం పెట్టాలి, ఎన్ని గంటలకు టీ ఇవ్వాలి, ఎన్ని గంటలకు బయటకు పంపించాలి, ఇవే మీరు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చుకునేది రాజకీయ నాయకుల దగ్గర నుంచి. టీవీ ఫైవ్ మూర్తి గారిని ఈ విధంగానే చేశారు, టీవీ ఫైవ్ చైర్మన్ గారిని ఈ విధంగానే చేశారు, నన్ను ఈ విధంగానే చేశారు. మూర్తి గారిని శాంశివరావు గారు సారీ ఒక్క మాట చెప్తాను, నేను సిఐడి వాళ్ళకి చేయాల్సినటువంటి కొన్ని 100 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ ఇన్వెస్టిగేషన్ ఉంది, మీరు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారండి? మేమన్నా 100 కోట్ల రూపాయలు దోచుకున్నామా? మీరు చేసినటువంటి యదవ పనులకి, మీరు రాసుకున్నటువంటి రికమెండేషన్స్ మేము టీవీ ఫైవ్ సాక్షిగా బయట పెడితే మీరు మా గొంతుకి సంఖ్యలు వేస్తారా? మీరు మీడియాకి సంఖ్యలు వేస్తారా? 100 కోట్ల రూపాయలు దోచుకున్న ఇన్వెస్టిగేషన్స్ ఏమో పక్కన పడేశారు. ఎంతమందిని మీరు ఇన్వెస్టిగేషన్ చేశారంటే అగ్రిగోల్డ్లో మేము ఒక ఫైల్ బయట పెడితే మా మీద మీరు ఈ విధంగా జులుం చలాయిస్తారా? ఇది శాంశివరావు గారు పూర్తి స్థాయిలో అప్రజాస్వామికం, నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను, మీడియా మీద దాడిగా నేను పరిగణిస్తున్నాను, న్యాయ వ్యవస్థ మీద. రేపొద్దున దయచేసి రేపొద్దున ఎవరైనా ఆర్టీఐ కార్యకర్తలు ఉంటారు కదా, యాక్టివిస్టులు ఉంటారు కదా, వాళ్ళ జీవితం ధారబోసే మనుషులు ప్రజల కోసం చాలామంది ఉంటారు.
మీరు సిఐడికి ఒక పిటిషన్ వేయండి సార్, ఇంతవరకు 41 సిఆర్పిసి నోటీసులు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందిని ఇన్వెస్టిగేషన్ చేశారు, ఏ ఏ రోజులు పిలిచారు, ఎన్నిసార్లు పిలిచారు అనేది ఇన్వెస్టిగేషన్ చేయండి సార్. తాడిపత్రి కేసు అన్ని కేసులు కూడా సిఐడి మొత్తం బండారం బయటపడుద్ది, ఎవరిని ఎంతసేపు కూర్చోబెట్టారు కూడా లిస్ట్ ఇస్తారు మనకి. మీకు కనుక అన్యాయం జరిగినట్టయితే వేరే వాళ్ళని వారంకోసారి పిలిచి మిమ్మల్ని రోజు పిలిచి వేరే ఇంతకన్నా సీరియస్ కేసులు కనుక గంట ఒక గంటలో పంపించేసి మిమ్మల్ని రోజుల తరబడి కూర్చోబెట్టినట్టయితే లెట్ అస్ ఎక్స్పోర్ట్ టు ద పబ్లిక్. పబ్లిక్ కట్టిన డబ్బులతోటి పన్నులతోటి ఉద్యోగాలు చేసుకుంటూ జీతాలు తీసుకుంటూ ప్రజలకు ఎంత న్యాయం చేస్తున్నారో మరి గౌరవనీయ పోలీసులు. కానీ ఒకటండి, మనం బాధపడే లాభమేం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, అక్కడ విశాఖపట్నంలో తనపై దాడి యత్నం జరిగిన తర్వాత చెప్పారు, నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పారు. నేను ఎన్నోసార్లు చెప్పాను సార్, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కొత్త నియామకాలు జరగలేదు, అదే పోలీసులు ఉన్నారు, ఆయనకు నమ్మకం లేని పోలీసులే ఇవాళ ఉన్నారు, మరి ఏం చేస్తారు. అలాగే షర్మిల గారు ఏం చెప్పారు, తన మీద వచ్చిన కేసులకి నాకు హైదరాబాద్లో కేసు పెడతానికి వచ్చారు, సోషల్ మీడియాలో ఆమె మీద వచ్చిన కేసుకి మేడం గారు ఏం చేశారు, నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మకం లేదన్నారు. వారి కుటుంబానికే నమ్మకం లేని పోలీసులు మన మీద యాక్షన్ తీసుకుంటున్నారు, అది కూడా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్.